శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో పేర్కొన్నట్లుగా వేప చెట్టు నుంచి కళ్ళు ఉబికి వస్తూ సాక్షాత్కరిస్తుంది. దీనికోసం జనం ఎగబడతారు అని ఎప్పుడో తన కాలజ్ఞానంలో లిఖించాడు. ఆయన అన్నట్లుగానే ఈ వేప చెట్టు కళ్ళు కోసం జనం వెంపర్లాడుతున్నారు. కొందరు యువకులు కళ్ళుని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం మొగులుచెర్ల గ్రామంలో వేప చెట్టు చిటారన ఉన్న కొమ్మల నుంచి కళ్ళు ఉబికి వస్తుంది. ప్రజలు ఈ కళ్ళును సేవించేందుకు పోటీ పడుతున్నారు. స్థానిక యువకులు నాగరాజు దుర్గేష్ కొమ్మకు బకెట్ తాడుతో కట్టి ఆ కళ్ళును అందులో పడేటట్టుగా అమర్చినాడు. బకెట్ నిండిన తర్వాత కిందకు దింపి ఆ కళ్ళును విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆయుర్వేదంలో వేప చెట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంటుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. చెట్టు నుంచి వచ్చే కళ్ళుకు పైత్యం, జ్వరం, రక్తం శుభ్రం చేయడంలో ఈ కళ్ళు ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఎగబడి కొనుక్కుంటారు అన్నది రావాలి. ఉన్నదా తారు కొడతారా మీరు అన్ని పోయేసారి బకెట్ అవుతారా? సరే మాట్లాడుతుంది.